మీ ఇంట్లో పాత బియ్యం ఉన్నాయా? అయితే అవి ఎన్నాళ్ళు పాతవి? ఒక ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల వరకు ఓకే, కానీ పదేళ్ల పాత బియ్యం ఉంటే మీరు తింటారా? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే, ఇటీవలే థాయిలాండ్ ప్రభుత్వం 10 ఏళ్లుగా నిల్వ చేసిన 15,000 టన్నుల బియ్యం వేలం వేసింది. వీటిని గతంలో ఓ వివాదాస్పద పథకం ద్వారా అప్పట్లో రైతుల నుంచి మార్కెట్ ధర కన్నా ఎక్కువకు కొని నిల్వ చేశారు. అయితే ఈ బియ్యం నాణ్యతపై పలు సందేహాలు రావడంతో ప్రభుత్వమే రంగంలోకి దిగి ఇవి తినదగినవేనని చెప్పుకొచ్చింది. ఆ బియ్యాన్ని అమ్మేందుకు థాయ్ ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఆ బియ్యం నాణ్యమైనవేనని, సురక్షితమైనవేనని నిరూపించేందుకు ఆ దేశ వాణిజ్య మంత్రి పుంథామ్ ఆ బియ్యంతో వండిన అన్నం తాను స్వయంగా మీడియా ఎదుటే తిన్నారు. ఇంతకీ 10 ఏళ్ల కిందటి ఆ బియ్యం ఇప్పుడెలా ఉన్నాయి? అన్నేళ్ల పాటు నిల్వ చేస్తే బియ్యం ఏమవుతుంది? ఈ బియ్యం గింజలు ఇప్పటికీ బానే ఉన్నాయి. అవి కొంచెం పసుపు రంగులోకి మారి ఉండొచ్చు. 10 ఏళ్ల బియ్యం ఇలానే కనిపిస్తుంది అన్నారు. ఏదైనా బియ్యం బస్తాలోంచి బియ్యాన్ని తీసుకుని దాని నాణ్యతను తనిఖీ చేయొచ్చని పుంథామ్ మీడియాతో సవాల్ చేశారు. థాయ్ వాణిజ్య మంత్రిత్వ శాఖ, ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించే ల్యాబ్లో బియ్యాన్ని పరీక్షించి దాని ఫలితాలను మీడియాకు విడుదల చేసింది. తమ తనిఖీలో అఫ్లాటాక్సిన్, డియోక్సినివాలెనాల్, బ్రొమైడ్ అయాన్, ఎథిలిన్ ఆక్సైడ్ లేదా ఇతర విషపూరిత రసాయనాలు కనిపించలేదని చెప్పింది. ల్యాబ్లో బియ్యం పోషక విలువలను సైతం తనిఖీ చేసి ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న బియ్యానికి వీటికి ఏమాత్రం తేడా లేదని తెలిపారు. ఈ బియ్యంపై బీబీసీ స్వతంత్రంగా ఎలాంటి పరీక్ష చేయలేదు. యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం బియ్యాన్ని పొడిగా ఉన్న చల్లని ప్రదేశంలో గాలి చొరబడని కంటైనర్లో ఎక్కువ కాలం పాటు నిల్వ చేయొచ్చు. బియ్యాన్ని సరైన పద్ధతిలో మిల్లింగ్ చేస్తే ఎంత కాలమైనా నిల్వ చేయొచ్చని అమెరికా రైస్ ఫెడరేషన్ చెప్తోంది. నిల్వ చేసే క్రమంలో దశాబ్దం పాటు పురుగు మందులను ఉపయోగించడం వల్ల బియ్యం విషపూరితమయ్యే ప్రమాదం ఉందా అని బీబీసీ ఎఫ్ఏఓను ప్రశ్నించగా అన్ని రకాల మార్గదర్శకాలను పాటిస్తే ప్రమాదాలేవీ ఉండవని ఎఫ్ఏఓ సమాధానమిచ్చింది. మరి ఒక దశాబ్దం తరువాత బియ్యం దాని పోషక విలువలను కోల్పోతుందా అనే ప్రశ్నకు బియ్యంలో తక్కువ మొత్తంలో ఉండే విటమిన్ల లాంటి కొన్ని సూక్ష్మ పోషకాలు తగ్గిపోవచ్చని చెప్పింది. బియ్యంలో ఉండే అధిక పిండి పదార్థం అన్నం తినడం వల్ల కలిగే ముఖ్యమైన పోషకాహార ప్రయోజనాల్లో ఒకటని, అదే శరీరంలో శక్తిగా రూపాంతరం చెందుతుందని చెప్పిన ఎఫ్ఏఓ బియ్యం ఎంతకాలం నిల్వ ఉంచినా అందులోని పిండి పదార్థంలో పెద్దగా మార్పులు వస్తాయని తాము భావించడం లేదని, అంతేకాక అది ప్రధాన శక్తి వనరుగా ఉపయోగపడుతుందని కూడా చెప్పింది. సాధారణంగా బియ్యం కాలక్రమేణా రుచిని కోల్పోతుందని ఎఫ్ఏఓ చెప్పింది. అయితే ఇది జరగడానికి ఎంత సమయం పడుతుందనేది బియ్యాన్ని నిల్వ చేసిన పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. థాయ్ టీవీ ప్రజెంటర్ సొరయత్ సుతస నచింద 10 ఏళ్ల పాటు నిల్వ చేసిన జాస్మిన్ రైస్ అంటే పొడవుగా సువాసనతో ఉండే ఒక రకమైన బియ్యం రుచి చూసి దాని రుచి తెల్లబియ్యంలాగే ఉందని, తాను ఊహించినంత మృదువుగా సువాసనగా లేదని చెప్పారు. థాయ్ ఎన్నికల కమిటీ మాజీ సభ్యుడైన సోమ్చై శ్రీసుతి యాకోన్ కూడా పాత బియ్యాన్ని తినడానికి ప్రయత్నించారు. ఆ వాసనంతగా బాలేదని, బియ్యం ముక్కలుగా మారుతోందని, అన్నం మందంగా లేదని చెప్పారు.